నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధకతపై అవగాహన కల్పించే విధంగా మానవహారాన్ని చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్యపరమైన సామాజిక ఆర్థిక చిక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నిరోధకతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సైతం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, భైంసా పట్టణం ఎస్ఐలు పాల్గొన్నారు. Thank you. Yeah.
అరే బాబు రండిరా భయ్ ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు వాళ్ళు డ్రగ్జే కాబట్టి డ్రగ్స్ అబ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డ్రగ్స్ మార్పించే ఉద్దేశంతో అవేర్నెస్ కల్పించడానికి పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా గత గడిచిన 3 నెలల్లో కూడా మన బయట పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు చేసి దగ్గర దగ్గర 2.5 కిలోల గాంజాను మందిని అరెస్ట్ చేసి పేరు పంపించడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా సర్వేలెన్స్ అనేది నడుస్తుంది. మళ్ళీ ఫర్దర్గా అలాంటి యాక్టివిటీ చేస్తే మీడియాకు కూడా నమోదు చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ సిఎస్ నాప్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ యాంటీ బ్యూరో ఏదైతే ఉందో దాని ఆదేశాల మేరకు తెలంగాణలో కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఆ వ్యక్తి నుంచి ఆ కుటుంబానికి, కుటుంబం నుంచి ఆ ఊరికి, ఊరి నుంచి దేశానికి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి ఈ డ్రగ్స్ కాబట్టి దీన్నందరూ కూడా ఒక బాధ్యతగా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా డీ అడిక్షన్ చేయించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అందరూ దీంట్లో పాల్పంచుకుని మన దేశం డ్రగ్స్ బారిన పడకుండా అందరూ పాల్పంచుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ ర్యాలీ ఎందుకు చేసినామంటే ఈరోజు వరల్డ్ డ్రగ్ డే. ఏంది వరల్డ్ డ్రగ్ డే? ఈ వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా ఇప్పుడు ఈరోజు మనం ఉన్నటువంటి ప్రపంచంలో ఈ డ్రగ్ అనేది పెద్ద మహమ్మారి, దీన్ని ఏ విధంగా అరికడదామనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ కండక్ట్ చేసి ఈ ర్యాలీతోని మీకు, మీ పేరెంట్స్కు, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎవరు కూడా ఈ డ్రగ్ అనేది కన్జ్యూమ్ చేయకుండా ఉంటారు, దాని బారిన పడకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే, అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతోనే మీకు ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా మన దగ్గర ఇక్కడ ఈ మహారాష్ట్ర చుట్టుపక్కల ఉండడం వల్ల అందరూ కూడా ఈ కొంచెం గాంజా అనేది మన దగ్గర కొంచెం అడిక్షన్ స్టార్ట్ అయిపోయింది. దీని రిగార్డింగే గత 3 నెలల్లో మనము 4 కేసులు రిపోర్ట్ చేసినాం. 2 కేజీల గాంజా సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేసి కూడా జైలుకు పంపించినాం. అదే కాకుండా ఈ గాంజా వల్ల ఎవరైతే చేస్తున్నారో, ఈ గాంజా ఎవరైతే వాడుతున్నారో అందరికీ సంబంధించిన డేటా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుంది. ఎవరు కూడా డ్రగ్స్ అమ్మినా, కొన్నా, ట్రాన్స్పోర్ట్ చేసినా, పండించినా కూడా వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అసైన్మెంట్ భూములల్లో ఈ గాంజాయిని కల్టివేట్ చేస్తే ఆ అసైన్మెంట్ పట్ట వాళ్ళకి రద్దు చేసేసి ఆ గవర్నమెంటే ఆ భూమిని తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరైనా
గాంజాకు సంబంధించిన అమ్ముతున్నారు, కొంటున్నారు, వాడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు మా టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మీ ఇన్ఫర్మేషన్ ని మేము సీక్రెసీగా ఉంచుతాం. ఈ గాంజా వల్ల ఒక పర్సన్ సఫర్ కాడు, ఫస్ట్ ఆ పర్సన్ తోని ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ఫ్యామిలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి విలేజ్, విలేజ్ తర్వాత మొత్తం ఆ ఊరు ఊరంతా కూడా మొత్తం సఫర్ అవుతారు. కాబట్టి ఈ గాంజా వల్ల యూత్ అంతా కూడా I also say my sincere contribution to prevent and advise the family members and friends not to fall into the habit of drug abuse. I assure to full contribution for the cause of rescue and guiding the drug abuser to give up drugs. I will fully stand with the government in their fight against abuse, consumption and manufacturing of all illegal narcotic substances in order to eradicate them from the తెలంగాణ. ఐ అపెల్ టు కంట్రిబ్యూట్ విత్ ద అట్మోస్ట్ డెడికేషన్ టువర్డ్స్ ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఇట్స్ పీపుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.